పబ్బు వీడియోపై పరిగి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. తన కుటుంబ సభ్యులతో జరిపిన సెలబ్రేషన్స్ ను కొందరు కావాలని మరొక విధంగా చూపుతున్నారన్నారు. అది పబ్ కాదని జీనియస్ కు స్టేట్మెంట్ అని తెలిపారు. పార్టీలో ఉన్నది కూడా తన భార్య ఫ్యామిలీ మెంబర్ స్నేహితురేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. వీడియోపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ నాకి తెలుసుకుందాం. రవితేజ, పబ్బు వీడియోపై రోహిత్ రెడ్డి స్పందిస్తూ దాంతో తన వివరణను కూడా తెలియజేయడం జరిగింది. ఆ పబ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎవరితో వెళ్ళాము, ఏ సందర్భంగా దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా రోహిత్ రెడ్డి క్లియర్ గా తన వివరణని మీడియాకు తెలియజేశారు. దాంట్లో తన కుటుంబ సభ్యులైనటువంటి ఒకరు తన తమ్ముడి బర్త్డే సందర్భంగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రిజం పబ్ కి వెళ్లి అక్కడ తన కుటుంబ సభ్యులు ఇతర స్నేహితులు అనుచరులతో కలిసి బర్త్డే వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంగా ఛాంపియన్ లిక్కర్ బాటిల్ ని ఓపెన్ చేసి ఒకసారిగా మేము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము, అది లిక్కర్ తాగమని నేను మెసేజ్ ఇవ్వలేదు, యువతని చనిపోమని నేను మెసేజ్ ఇవ్వట్లేదు, అది తన కుటుంబ సభ్యుల బర్త్డే పార్టీ సందర్భంగా తన సొంత సోదరుడు కాబట్టి నేను నా భార్య నా పక్కన ఉన్నటువంటి మహిళలు వేరే బయటికి వెళ్ళి వచ్చినటువంటి మహిళలు కాదు, తన కుటుంబ సభ్యులు, తన భార్య ఆరతి తన పక్కన ఉంది, నా సొంత తమ్ముడు కాబట్టి నా భార్యతో కలిసి నేను సెలబ్రేట్ చేసుకున్నాను, అందుకే ఆ ఛాంపియన్ లిక్కర్ ని తన చేతికి కూడా అందించి ఒకసారిగా ఆ బాటిల్ ని షేక్ చేసి పొంగే విధంగా అక్కడ వీడియోలు కొంతమంది చిత్రీకరించి తనకు పడనటువంటి కొంతమంది వ్యక్తులు రాజకీయంగా తనని నేరుగా ఎదుర్కోలేనటువంటి వ్యక్తులు ఆ వీడియోని తీవ్ర వైరల్ గా మార్చి రోహిత్ రెడ్డి ఇతర అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు, అధికార పార్టీ అమ్మాయిలు అంటూ బీర్ బాటిల్స్ అంటూ కూడా రకరకాలుగా ఈ వీడియోని వైరల్ చేస్తా ఉన్నారు. దాంట్లో వాస్తవం లేదు, అదంతా కూడా అప్పుడు మెసేజ్ కామెంట్స్ లు పెట్టి తన పరువును దిగజార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పరిగిలో ఉన్నటువంటి కొంతమంది తమ పార్టీ నాయకులే ఈ వీడియోని తీవ్ర వైరల్ గా చేసి తన పరువును దిగజార్చి రాజస్థానం దృష్టికి వెళ్లేంత వరకు కూడా దాన్ని కావాలని పని కట్టుకుని వైరల్ చేస్తా ఉన్నారు. అంటే మళ్ళీ రోహిత్ రెడ్డి మీకు ఫోన్ చేశారా అంటే దీనికి సంబంధించి అంటే ఎవరో తనకి పడని వారు కావాలని వీడియోని వైరల్ చేశారని చెప్తున్నారు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా మీ దగ్గర? రోహిత్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ పర్టికులర్ గా ఒక పర్సన్ చేస్తా ఉన్నాడు అంటూ మాత్రం పర్సన్ పేరు చెప్పకుండా తనకు పడనటువంటి పరిగి టిఆర్ఎస్ నాయకులే తనను ధైర్యంగా ఎదుర్కోలేక రాజకీయ పరంగా ఎదుర్కోలేక ఈ వీడియోలని అడ్డు పెట్టుకొని తనను మైలేజ్ పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ పరిగి ప్రజలకు రోహిత్ రెడ్డి అంటే ఏంటో తెలుసు, రోహిత్ రెడ్డి ఎలా అభివృద్ధి చేశాడో తెలుసు. నిన్న మొన్నటి వరకు అనేక మంది విద్యార్థులకు బస్ పాస్ లు జారీ చేయడము, డెవలప్మెంట్ కార్యక్రమాలు నిత్యం నేను జనంలో ఉంటున్నప్పటికీ అది తట్టుకోలేక నాకు వస్తున్నటువంటి ఆధారణ తట్టుకోలేక తిరిగి రోహిత్ రెడ్డిని ఏ రకంగా డామేజ్ చేయాలని ఈ వీడియోని అడ్డు పెట్టుకొని కొంతమంది టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దీన్ని పని పట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారంటూ తన పక్క నుండి తన భార్య ఆరతి వేరే మహిళలతో నేను పబ్బుకు వెళ్ళలేదు దాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తా ఉన్నారు, ఆ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులెవరో తనకు తెలుసని ఒక విషయాన్ని చెప్పాడు. కానీ పర్టికులర్ గా ఒక టీఆర్ఎస్ నాయకుడు సీనియర్ నాయకుడు గతంలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తులంతా కూడా ఎక్కడ కూడా రోహిత్ రెడ్డి తన పేరుని కన్ఫర్మ్ చేయలేదు. దీనిపైన మాత్రం ఎవరు వైరల్ చేస్తా ఉన్నారు అనే విషయం తనకు తెలుసు. కానీ దాంతో క్లారిటీగా తన చెప్పదలుచుకుంది ఏంటంటే ఇతర అమ్మాయిలతో కాదు వేరే ప్రైవేట్ వ్యక్తులు పిలిస్తే వెళ్ళడం కాదు, నా కుటుంబ సభ్యులు నా సోదరుడు బర్త్డేకి తన భార్యని తీసుకెళ్లి అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఛాంపియన్ బీర్ ని పొంగించడం జరిగింది. ఛాంపియన్ బీర్ పొంగియడం అంటే అది సెలబ్రేషన్ లో భాగంగానే తప్ప లిక్కర్ నేను తీసుకోవడం కానీ ఇతరులకు ఇవ్వడం కానీ నేను యువతకు చెడుదారి పట్టమంటూ కూడా ఎక్కడ మెసేజ్ ఇవ్వట్లేదు అంటూ మాత్రం ఈ రకమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అయినా దీనిపై ఇంకా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. పైలట్ రోహిత్ రెడ్డి పైన వ్యతిరేకంగా అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. దీన్ని ఏ రకంగా రోహిత్ రెడ్డి స్వీకరిస్తారు అనేది చూడాలి. బిందు అంటే రవితేజ అంటే ఈ పబ్బు వీడియో ఏదైతే బయటకు వచ్చిందో అంటే ఇది ఎప్పుడు జరిగిన వీడియో ఇది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చారా? కొద్ది రోజుల క్రితం
చాలా నాల క్రితమే మేము కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నటువంటి పార్టీ అంటా ఉన్నారు. ఏ నెలలో జరిగింది, ఏ డేట్ లో జరిగింది అనేది మాత్రం ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయలేదు. కొద్ది రోజుల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి తన తమ్ముడితో బర్త్డే కి సందర్భంగా వెళ్ళి మేము ఎంజాయ్ చేశాము. వీడియోని తమకు తెలియకుండా దాన్ని రహస్యంగా చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మార్చి పూర్తి స్థాయిలో తను డామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంటున్నారు. ఎందుకంటే రోహిత్ రెడ్డి అనగానే అందరికి ఎక్కడ లేని ఇంట్రెస్ట్. ఎందుకంటే రోహిత్ రెడ్డి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మెయిన్ ఫిగర్, తనకు ఒక ప్రత్యేకతలు సంపాదించుకోవడము, బీజేపీ గుట్టుని బయట పెట్టడము, స్వామీజీల బండారాన్ని బయట పెట్టడము అన్ని వ్యవహారాల్లో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి రోహిత్ రెడ్డి అనగానే సోషల్ మీడియాలో ఇంకాస్త ఎక్కువగా వైరల్ అవ్వడం ప్రారంభించడంతో ఇటు మెయిన్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడంతో మెయిన్ మీడియాలో కూడా ఈ అంశం ప్రసారం అవుతా ఉంది. దీనిపైన మాత్రం రోహిత్ రెడ్డి స్పందిస్తూ అక్కడ ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగలేదు, తన సొంత భార్య అని, తన కుటుంబ సభ్యులని, తన తమ్ముడి బర్త్డేకి వచ్చి నేను పార్టీలో ఎంజాయ్ చేశానని, ఒక ఎమ్మెల్యే అయితే పార్టీలకు వెళ్ళకూడదా, పార్టీలో ఎంజాయ్ చేయకూడదా, ఆ స్వేచ్ఛ మాకు లేదా అంటూ మాత్రం ఈ రేంజ్ లో మాత్రం మీడియాకు తన వివరణ ఇచ్చినట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. ఈ ట్రోలింగ్ పై మాత్రం రోహిత్ రెడ్డి ఎలా దీన్ని ఆపగలుగుతాడా అనే వాళ్ళు వాళ్ళ లీగల్ టీమ్ తో పాటు వారి అనుచరులతో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ట్రోలింగ్ జరుగుతుందో వారికి కూడా మీరు కౌంటర్స్ ఇచ్చి వాస్తవాలు ఏంటి అనేది జనాలకు తెలిసే విధంగా వివరించండి అంటున్నారు. ఇప్పటికే వాళ్ళ అనుచరులతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.